మనం కోరుకునేది పోలవరం బ్యారేజీని మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ మన హక్కునా కాదా రావాలా లేదా విభజనలో అన్యాయం జరిగిందా లేదా దానికోసం యాక్ట్ లో పెట్టారా లేదా పెట్టినప్పుడు ఈ జగన్ రెడ్డి ఎవరండి కేసుల కోసం తాకట్టు పెట్టడానికి ఈయన కేసులంటే భయం మన దగ్గర పులి అక్కడ పిల్లి अंदे तम इंका भय रूदेश पार्टी पोरा मेमात्र इंटको चूस्त मा प्रेस भय वीडको 2430 जीवो दीकोस्टर वीलू कय्यन वेवा तिगबड़ पोवा रिपोवाद अर्थम पाप मेर भयपड़ा बाबाने चंपा मम्मी पड़ता अभी माटदा तमिल अराजक अड्डा बाध्यता मन पैन ने मिम्मेल को इप्ड रईतांग समस्थले मिगन समस्या मनल पट्टी पीड़ाई अंके पोलवर प्राजेक्ट पूर्ति चेयरि అదే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఉంటే ఇంకొక 60 70 వేల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం పూర్తిలేవే కాదు రాష్ట్రంలో అన్ని నదులన్నీ కూడా పూర్తి చేసి అన్ని కాలవలు పూర్తి చేసి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన సక్సెస్ఫుల్ గా ఒక పని చేశాడు రాయలసీమ ద్రోహిగా राष्ट्र द्रोहिगा मिगलिपोता ने असेंबली चर्चे गोदावरी नीलू गड्ड पैन श्रीशैलम अंटे ने आ रोज माटा जगन रेड्डी गारु अनुभव अनुभव अंत वयस्स నీకు అనుభవం లేనప్పుడు నేర్చుకో నేను చెప్తున్నా ఎన్టీ రామారావు గారి పేరిట్లో నలుగురు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూర్చొని తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించారు ఎన్టీఆర్ ఒకే మాట చెప్పాడు అండర్ గ్రౌండ్ పైప్ లేసిపోతా ఉంటే అది నేను ఆమోదించను నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి కాబట్టి ఓపెన్ కాలవే కావాలని పట్టుబట్టి తెలుగు గంగ రాయలసీమలో ఓపెన్ కాలవ తీసుకొచ్చిన ఘనత మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి దక్కింది అక్కడి నుంచే రాయలసీమలో ఆశలు పెరిగాయి ఆ నీళ్లు ఇచ్చాడు అయితే ఇప్పటికి కూడా చెప్పాను నేను ఆ రోజు ఇప్పటికి కూడా తమిళనాడుకు 15 టీఎంసీ నీళ్లు వెళ్ళాలా ఎప్పుడు కూడా ఒకటి రెండు టీఎంసీ నీరు కూడా పోలేదు దానికి కారణం ఆంధ్రాలో పోనీరు ఇక్కడ ఈ మిగిల్తేనే అక్కడికి పోతాయని చెప్పారు అది ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈరోజు మీరు కేసీఆర్ బాగుండొచ్చు కానీ రెండు రాష్ట్రాలు మనం అక్కడ పెట్టుబడి పెట్టి ఆ నీళ్లు రాకపోతే మనం నష్టపోతాం జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించాను నీకేం తెలుసు నేను చాలా తెలివైన వాడిని మేము ఇద్దరం బాగా ఫ్రెండ్స్ గా ఉన్నామని అడ్డం మాట్లాడి వెళ్ళాడు ఏమైంది తమ్ముడు తెచ్చాడా శ్రీశైలానికి నీళ్లు వచ్చాయా ఏలా వచ్చింది ఏంటంటే ఏదో కొండ నాలుకు మందేసి ఉండే నాలు కూడిపోయింది ఏం చేశాడు ఈ పెద్ద మనిషి ముచ్చమరి నేనే నిర్మాణం చేశాను రాయలసీమకు నీళ్లు కావాలంటే శ్రీశైలంలో
ఎక్కడ అందరికంటే కూడా కింది వర్గ దేశానికి పోయి లిఫ్ట్ చేసి ఆ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టాం, పట్టసీమ పూర్తి చేశాం. ఈ రెండు పూర్తయిన తర్వాత మనంగా నదులను సంధానం చేస్తే మనకచర్ల వరకు తీసుకుపోగలిగితే ఇంకే రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఈ డౌట్ అనే మాట కరువు అనే మాట లేకుండా చేయాలనుకున్నాం. మీరేం చేశారు? రాజకీయం కోసరం ప్రజల్ని మోసం చేయడానికి నేరుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టావు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ వేశారు. ట్రిబ్యునల్ పోయిన తర్వాత మీకు ఫైన్ వేశారు, అది నిలిపేయమన్నారు, నిలిపేశావు. అక్కడ గొడవ పెట్టుకొని మొత్తం శ్రీశైలంలో ఉండే నీళ్లన్నీ కూడా మీరు వాడడం, వాళ్ళు వాడి గొడవపడి కడాన మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వానికి గోదావరి కృష్ణా నదులు పూర్తిగా తీసుకోమని పిల్ల కాలువలతో కూడా సర్వ హక్కుల్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. తమ్ముళ్ళు, మీ ఊర్లో ఒక కాలువ తవ్వాలన్న కేంద్ర పర్మిషన్ కావాలి. ఇది జగన్ రెడ్డి చేసిన మూర్ఖత్వ చర్య. నేను ఒకటే చెప్తున్నా, మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటే, ద్రోహం చేశాడంటే, రైతు ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి గట్టి చెప్తున్నా. తెలియక చేసిన తెలిసి చేసిన తప్పు తప్పి ఇంకా మన జీవితంలో మనం చాలా ఇబ్బందులు పడతాం. ఆ రోజు మనం వదిలేటండి, కుజరికి మనమా తెలియకండి, మనం నీరు అనేది చాలా సున్నితమైన విషయం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నీటి కోసరం గ్రామాలు గ్రామాలు యుద్ధాలు చేసుకుంటాయి, రాష్ట్రాలు రాష్ట్రాలు పోరాడతాయి, దేశాలు దేశాలు కూడా యుద్ధం చేసుకున్న సందర్భాలున్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కృష్ణా జిల్లాకు నీళ్లు తేవాలని, లెఫ్ట్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ ద్వారా నీళ్లు రావాలంటే నల్గొండ ఖమ్మం దాటుకొని కృష్ణాకు రావాలి. అప్పుడు నీళ్లు రాకపోతే ఎంఆర్ఓని డిఎస్పీని పెట్టి 9 సంవత్సరాల్లో 1 సంవత్సరమే తేగలిగారు. అంటే అక్కడుండే సున్నితమైన సమస్య, అక్కడుండే ప్రజానీకాన్ని కాదంటే వాళ్ళ పంటలు ఎండిపోతే వాడు ఒప్పుకోరు. అలాంటి సందర్భాల్లో ఎక్కడికక్కడ బందోబస్తు పెట్టి లేకపోతే అక్కడ నీళ్ళు ఇచ్చి మళ్ళా తీసుకొచ్చి కొద్దిగా పంటలు కాపాడాం. అలాంటి సున్నితమైన సమస్యను వదిలిపెట్టి ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు, పోటీ పడి కరెంటు ఉత్పత్తి చేస్తామని మొత్తం శ్రీశైలం ఉండే నీళ్లన్నీ సముద్రంలోకి వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇటీవల వాతావరణ నిపుణులు చెప్తున్నారు రాబోయే సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని. తక్కువ ఉండాలని నేను కోరుకోవడంలో పుష్కలుగా పడాలని కోరుకుంటాం. జరగరాంది జరిగి నీళ్లు లేకపోతే మీరు చేసిన తప్పు ఈ రాష్ట్రం పాలిట రైతుల పాలిట శాపంగా మారుతుంది. నేను ఆలోచించింది జలాశయాలన్నీ పూర్తి చేసి అన్ని జలాశయాల్లో నీళ్లు ఫుల్గా పెట్టి 5 సంవత్సరాలు కరువు వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలని నేను ప్రణాళిక తయారు చేశాను. వీళ్ళకు విజన్ లేదు, దూరదృష్టి లేదు, ఏం చేయాలో తెలియదు. ఒళ్ళంత గర్వం, లేకపోతే మనిషికి ప్రవర్తన చూస్తే ఏదో పులివెందల పంచాయతీ చేస్తే మొత్తం జరిగిపోతుంది అనుకున్నాడు. కానీ పులివెందల పంచాయతీ అక్కడ మీ కుటుంబానికి జరిగింది, కానీ ఇప్పుడు పులివెందల్లో కూడా నీ ఆటలో సాగవు సాగనీయమని మరొకసారి హెచ్చరిస్తున్నా. లక్షల కోట్లతో వ్యయం చేసి లక్షల కోట్లలో సింహభాగం ద్రోగుల్లో వేసుకోవాలనే చంద్రబాబు దురాలోచన ఏదైతే ఉందో, ఆ బరువు రాష్ట్రం మీద పడకుండా తప్పిస్తూ అది కొసరు బరువు, ఆ బరువు మోయలేని బరువు, రాష్ట్రం కొంగదీసే బరువు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా తానున్న
నాలుగైదేళ్లలో లేదా ఇది మొదలు పెట్టినప్పుడు అంటే ఓ నాలుగేళ్ళు ఎఫెక్టివ్ అనుకున్నా చేయకుండా ఊరికి అరచేతిలో స్వర్గం చూపుతూ ల్యాప్టాప్లో సింగపూర్ను ఒకటో వర్చువల్ ఫోటోలను చూపుతూ వచ్చినది ఆయన భాషలో చెప్పాలంటే 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఆఖరికి వచ్చేసరికి 1 లక్ష కోట్లు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెట్టాలి అని ఏదైతే చెప్పాడు అది ఈ రాష్ట్రం మోయలేనిది ఏ రాష్ట్రమూ మోయలేదు సెంటర్ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తుంది 4 బిల్డింగ్ల మీదను ఒక 10,000 ఎకరాల డెవలప్మెంట్ మీదను అంత పెట్టాలంటే అలాంటిది ఆల్రెడీ విడిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి అది మీ దెబ్బ వల్లనే చంద్రబాబు నాయుడు గారి దెబ్బ వల్ల ఇదిగా ఉన్న ఈ రాష్ట్రంలో అవుట్ ఆఫ్ నోవేర్ ఆకాశం కింద ఎక్కడంటే ఎడారిలో మధ్యలోనూ దాని ఎడారి అనలే పచ్చని నేల కాబట్టి పొలాల్లో పచ్చటి పొలాల్లో దారులు కూడా లేని చోట అంత బరువైన బరువు రాష్ట్రం మొయ్యలేదు మరోపక్క నేను ఇంతకుముందు అన్నట్టు శ్రీబాగ్ ఓడంబడికప్పటి నుంచి తీసుకున్నా ఇప్పుడు వచ్చిన ఆకాంక్షలు అప్పుడు ఏర్పాటైనప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవుతున్నాం నుంచి వచ్చినవి తీరాలన్నా ప్రజలకందరికి కూడా ఇది ఒకచోటది కాదు అందరిది మా అందరిది ఓన్ చేసుకోవాలన్న అవసరం అని చెప్పి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓ సాహసోపేతమైన నిర్ణయం అంటే ఎక్కడో జనమో ఊరో ఇదవుతుందో లేకుంటే సముద్రంలో దూకడం అని కాదు ఈ నక్కలను కుక్కలను ఇలాంటి వాళ్ళందరినీ ఈ రాక్షసి మూకను వీళ్ళు ఎంతకైనా తెగించి ఏదైనా చేయగలిగిన సమర్థులని గతంలో రుజువు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ముఠా ఏదైతే ఉందో వీటిని చూసి కూడా ధైర్యంగా ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ మామూలుగా లేవు అక్కడ ఇంకా 1,000 కోట్లు తిన్నట్టున్నారు ఇంకా 1 లక్ష కోట్లకో 1,50 కోట్లకో టెండర్ కూడా పెట్టుకున్నారు కొట్టే వాటిని అడ్డం కొట్టే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నుంచి తర్వాత చూస్తే అమరావతి ఉద్యమం పేరిట జరుగుతూ వచ్చి ఒక హంగామా హడావుడి ఏదైనా అందామంటే బాధ వాళ్ళను కానీ వాళ్ళ వేషాలు వెకిలి చేష్టలు చూస్తే మరో రకంగా ఉంటున్నాయి ఇక్కడ కూడా నేను కోర్ట్స్లో పెట్టినా వెకిలి చేష్టలని ఊరకనట్లా ఉద్యమము లేదా ఒక పోరాటము ఎలా ఉంటుందనేది అందరం చూసాం ఈ జనరేషన్ చూడకపోయినా వినిండొచ్చు మేము కొంత చూసిండొచ్చు లేదు ఇప్పటికైనా ఎక్కడైనా జరుగుతున్నది దాంట్లో చెమట మట్టి వాసన ఉంటాయి మనుషులు రియల్ దీంట్లో ఉండేవాళ్ళు ఉంటారు ఆ కాని వాళ్ళ గురించి నేను అంటున్నా కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలు సొంత ప్రయోజనము రెక్కాడితే డొక్కాడని వాళ్ళు కాదు అమరావతి ప్రాంతంలో ఉండే రైతులు కాదు చెమటోడ్చి పనిచేసే రైతులు కాదు రూపాయి పెడితే 200 రూపాయలు 1,000 రూపాయలు వస్తుందని ఆశతో దిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు దానికి ఒక ఉద్యమం అనే పేరు పెట్టి నడిపిన 2 ఏళ్ల పాటు జరిగిన వ్యవహారం తతంగం ఇది చూసి వాళ్ళు నిన్న చేసిన హడావుడి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఠ 2 సమాజాండాని ఆయన కంటే ఎక్కువ యాక్చువల్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారేమో ఆయనను రిఫ్లెక్ట్ చేయడము ఆయన అజెండాను తీసుకెళ్ళడం కాదు ఆయనకు అజెండాను కూడా ఫిక్స్ చేసే ఆ యెల్లో మీడియా గత ఏడాదిన్నర ఎప్పుడు ఇదేందో నేను డేట్ గుర్తురావట్లేదు కానీ అప్పుడు వరకు ఇవి రద్దయిన తర్వాత ఒక షేప్ తీసుకుని ఉద్యమం పేరుతో అక్కడ తయారైన ఒక 6 వేయమందో ఎంతమందో ఎప్పుడు అక్కడ కూర్చునేవాళ్ళు వాళ్ళు చేసిన కేరింతలు ఉత్సాహాలు బాణాసంచాలు కాల్చడము ఒక పరాకాష్ఠగా ఏదైతే వీటన్నిటికీ అతీతంగా ఉండే న్యాయ వ్యవస్థ
హైకోర్టు అక్కడ పోయి మోకాళ్ళ మీద కూర్చోవడం, బోర్ల పడడం, వికారపు చేష్టలు ఇవన్నీ చూసినాక ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. హైకోర్టు తీర్పు వస్తుంది కానీ అనుకున్నాం మొదలవుతుంది కదా, వీళ్ళు అది మామూలుగా ఉంటుంది, ఈ హోరు చొక్కాలు దించుకుంటారు, రోడ్డు మీద పడతారు, దొర్లుతారు, ఏం చేస్తారు అని అట్లే జరిగింది. వాళ్ళను నేను అడ్రస్ చేయదలుచుకున్నాం. కోర్టు దగ్గర ఈ ఈ ప్రజాస్వామిక దేశం రాజ్యాంగం, బ్రిటన్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్న దేశం, రాజ్యాంగ చట్టాలు స్పెసిఫిక్గా చెప్తూ దాన్ని ఫాలో అవుతూ వ్యవస్థలు ఏర్పాటైన దేశం, ఇక్కడ ప్రతి వ్యవస్థ ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, కీలకమైన జుడిషియరీ కానీ, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, దేని స్వాతంత్రం దానికి, దేని స్వేచ్ఛ దానికి ఉండగా జుడిషియరీకి ఎందుకు ఎక్కువ బాధ్యతతో పాటు స్వేచ్ఛ ఉంటుందంటే అవి ఇంటర్ప్రిట్ చేసేవి కాబట్టి. ఎస్, అవి చూస్తూ ఈ రాజ్యాంగం ప్రకారము, ఈ చట్టం ప్రకారం ఇది జరుగుతుందో లేదో చెప్తాయి. అది చాలా నిర్వికారంగా, నిష్పక్షపాతంగా, అందుకోసం వాళ్ళంతగా దానికి డిస్టెన్స్ అవుతారు. మన న్యాయమూర్తులు కూడా రోజువారీ దీని నుంచి ప్రశంసలకు వీటికి అతీతంగా ఫోకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ ఇదైనా సరే అదైనా సరే అన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తూ ఉంటారు. వ్యవహరించాలి, అప్పుడే న్యాయం జరిగినట్టు కాదు, జరిగినట్టు జరగడమే కాదు జరిగినట్టు కూడా కనపడుతుందని ఎవరన్నా అనుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా విశ్వసిస్తారు. అందుకోసమే మా ఈ సుదీర్ఘమని నేను మొత్తం ప్రస్థానంలో ఇచ్చినదే మాది. ఈ 11 ఏళ్ళలో 12 ఏళ్ళలో మొదలు పెట్టాక జర్నీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని ఎదురు ఇవి తగిలినా అదే దీంతో ముందుకు, అదే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు, విజయం కూడా సాధిస్తున్నారు. అండ్ రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఆ స్పృహ లేకపోతే, ఈ వ్యవస్థలను గౌరవించకపోతే జుడిషియరీతో సహా దానికి రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు చూడండి, ఎక్కడో స్ట్రీట్ లెవెల్లో కూడా తెలియకుండా రెస్పాన్సిబుల్ వీళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలని ట్రై చేస్తాం. ఎవరన్నా వేరే రకంగా అన్నా కూడా పార్టీకి దాంతో సంబంధం లేదు. కానీ నిన్న జరిగిన దాంట్లో ఇద్దరు కక్షిదారులు పార్టీకి పోతే దానికి సంబంధించి ఒక కోర్టు ఇచ్చిన తీర్పు మీద బ్యాలెన్స్డ్గా ఉండకపోతే అందులో పొలిటికల్ పార్టీస్ సర్టన్లీ దట్ విల్ లీడ్ టు ఆవేశాలకు అటు ఇటు ఇదే అవకాశం ఉంటుంది, విచ్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ విచ్ హ్యాస్ హ్యాపెన్ రిపీటెడ్లీ గతంలో కూడా, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అది అవాంఛనీయం, కానీ అది కావాలనే చేస్తున్న ఈ శక్తులను మాత్రం మామూలుగా వదలకూడదు. తద్వారా వీళ్ళు లేని ఇవి ఆపాదించే అవకాశము లేదా ప్రమాదము వ్యవస్థలకు. అలాంటి అపోహలు ప్రజల్లో ఇచ్చేసే ప్రచారం వీళ్ళ చేష్టల వల్ల వస్తుంది.